బీజేపీ వారసత్వ పార్టీ కాదని పార్టీ గెలుపు ఓటములపై ఉంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీకి పునాదులైన కార్యకర్తలు పటిష్టంగా ఉండి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి ధర్మారం ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హుజూరాబాద్ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, ఎన్ ధర్మారావు, జైపాల్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ వారసత్వ పార్టీ కాదని గెలుపు ఓటములపై ఉంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీకి పునాదులైన కార్యకర్తలు పటిష్టంగా ఉండి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి నూతన భవన నడ్డ గారు చేతుల మీదుగా వర్కౌజల్లో ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెట్టు ఉమ్మడి జిల్లాగా ఉండి మరి మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్ష పదవులు మరి ఈ యొక్క వరంగల్ జిల్లాకు దాదాపు నర్సంపేట నియోజకవర్గం మరి ధర్మారావు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జయపాల్ గారికి పెద్దలు గౌరవనీయులు. దేశంలో ప్రధానమంత్రుల పరంపర కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీలో. ఇక్కడ కూడా వారసత్వానికి ఆస్కారం ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది, కానీ అది కూడా కుటుంబ పార్టీగా ముద్రపడి పునారెళ్ళు పోతుందానికి సజీవ సాక్ష్యమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుస్థితి అది. అందువల్ల ఇవాళ కొన్ని పార్టీలు మాత్రమే వారసత్వంగా లేకుండా కొనసాగుతున్న పార్టీలుగా ఉన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ నంబర్ వన్ పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా కొలువు తీరిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, మన పార్టీ వారసత్వం వచ్చే పార్టీ కాదు కాబట్టి మన గెలుపు ఓటములు రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకటి కార్యకర్తల యొక్క పటిష్టత కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని చెప్పి ఇవాళ పార్టీకి ఒక గొప్ప అడ్రస్ ఉండాలి మనకు. ఆ పార్టీ ఆఫీస్ ఆ జిల్లాకి ఆ రాష్ట్రానికి ఇవో మాకు ఒక భరోసా కేంద్రం అనే భావన కలగాలి. ఇది కిరాయి పంగాలో ఉండద్దు. ఇంత పెద్ద పార్టీగా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాలి, ధైర్యం ఇవ్వాలి, అదొక కేంద్రంగా నిలవాలనేటువంటి గొప్ప భావనతో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులు ఉన్నాడు. ఆ నిర్ణయం తీసుకొని మొత్తం దేశంలో ఎన్ని రకాల బిల్లులు కట్టుకొని ఇవాళ మన జిల్లాలో ఇది ఆవిష్కరించిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.